ప్రధానమంత్రి మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిర్వహించిన పెద్ద భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాదులో ఏ రాజకీయ పార్టీ వాళ్ళ కూడా తరం కాని డబ్బులు ఖర్చు పెట్టకుండా సొంత వాహనాల్లో వాళ్ళ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు జిల్లాల నుంచి ననుమూలల నుంచి వానర సైన్యంలా తరలివచ్చారు మాదిగ సోదరులు ఆ సభలో మందకృష్ణ మాదిగ మోదీ పక్కన కూర్చుని ఆయనకి కన్నీరు వచ్చింది మాధకృష్ణ మాదికి మందకృష్ణ మాదికి అప్పుడు ప్రధానమంత్రి కృష్ణ డోంట్ వరీ నేనుండా నీకు నేను నీకు పెద్ద సోదరుణ్ణి నేను కూడా మాదిగ సోదరుని అనుకో మాదిగలకి అనాదిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎస్సీ రిజర్వేషను కొన్ని కులాలకే పరిమితమై అత్యంత వెనుకబడిన మాదిగలకు అన్యాయం జరుగుతునే విషయం సాక్షాత్తు ప్రధానమంత్రి గ్రహించి నేనున్నాను మీలో నేను ఒకడిని నేనున్నానని గమనించండి మీరు ధైర్యంగా ఉండండి నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే అది జరిగి తీరుతుంది మీరు ఏదైతే కోరుతున్నారో మాదిగలకు న్యాయం కొరకు మీరు ధర్మం కొరకు మీరేమి ఎక్కువ అడగటం లేదు ఎవరికి అన్యాయం చేయమని అడగటం లేదు మాదిగలకు న్యాయం చేయమని అడుగుతున్నారు ఒక్కసారి మాటిస్తే మీ అన్న నరేంద్ర మోడీ వెనకపోడు అని చెప్పి సభలో బహిరంగ వాగ్దానం చేస్తే ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా నివెరపోయినాయి రెండు వేల నాలుగు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో మగ్గుతున్న కేసు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర అసెంబ్లీలు శాసనము రాష్ట్ర శాసనం ద్వారా చేస్తే అది చల్లదని తీర్పిస్తే ఈయన ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా చేస్తాడు మోడీ మరి సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఏం చెప్పింది ఇవి రాష్ట్రంలో శాసనము కాదు కేంద్రంలో లోక్సభ రాజ్యసభ ఉభయ సభల ఆమోదం పొంది అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా అక్కడ సవరణలు చేయాలి అప్పుడే ఈ ఎస్సీ వర్గీకరణ సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళిన వ్యక్తి చిన్నయ్య అనే వ్యక్తి ఇక అప్పటి నుంచి హామీలకే పరిమితం అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూ ఇచ్చారు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పదేళ్ళు అధికారం ఇచ్చిన వాళ్ళు హామీలతో కాలయాపం చేశారు పదేళ్ల యూపీఏ పాలనలో మాదికలకు జరిగింది శూన్యం ఎటువంటి ప్రయత్నము జరగల డైలాగులు హామీలకే పరిమితమైంది అందరూ ఏమనుకున్నారంటే ప్రధానమంత్రి మోదీ దీన్ని లోక్సభ రాజ్యసభలోకి తీసుకువెళ్ళి సవరణ చేస్తారని అందరూ ఆశించారు రాజకీయ కురువృద్ధులు కూడా ఇది చట్టసవరణకు వెళుతుంది అని ఆశించారు కానీ మోదీ ఈ చిక్కుముడిని చాలా సులువుగా సునాయసంగా ఆ చిక్కుమడి ఇప్పటానికి ఏ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇది చేయకూడదని చెప్పిందో అక్కడికి వెళ్ళి విషయాన్ని వివరించి అవసరమైతే అప్పీలు వేసి విస్తృత ధర్మాసనానికి వెళ్ళి అక్కడే పరిష్కార మార్గం కనుగొందాము ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ ఆయన యొక్క అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంగీకరించారు రాష్ట్రంలో ఉండే బీసీలను ఏ కులాలను బీసీ కులాల్లో పెట్టాలి ఏ కులాలను ఏ కేటగిరీల్లో పెట్టాలనే అధికారము చట్టసభలు శా రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు రాష్ట్ర శాసనసభలకు ఇచ్చినప్పుడు బీసీలకు ఒక న్యాయము ఎస్సీలకు ఎస్టీలకు ఒక న్యాయమా బీసీలకు ప్రస్తుతం ఏ కులాన్ని బీసీ జాబితాలో ఉంచాలి తొలగించాలి లేదా వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ పూర్తిగా రాష్ట్రాల యొక్క స్వేచ్ఛ శాసనసభలో అక్కడ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే సరిపోతుంది ఈ యొక్క లాజిక్ని ఈ యొక్క న్యాయపరమైన అంశాన్ని ప్రధానమంత్రి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నుండే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రాతో తుషార్ మెహత్తాతో సం ఆయన్ని సమావేశపరిచి దీన్ని సుప్రీంకోర్టులో పోరాటం చేద్దామని మొదలుపెట్టారు ప్రయత్నం అక్కడ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించాడు కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే దీన్ని పరిష్కారం చేయమని కోరుతున్నది కనుక ఇరవై ఏళ్ళుగా కొన్ని సామాజిక వర్గాలు అన్యాయం జరుగుతున్నాయి వెనుకబడిన వర్గాలకి సరైన న్యాయం జరగటం లేదని ఆయన కూడా భావించి అంతకుముందు రెండు వేల నాలుగు తీర్పుని ఇరవై ఇరవైలో ఐదుగురున్న న్యాయమూర్తుల ధర్మాసనం వాళ్ళు మేము ఇది తాల్చలేము మేము ఐదుగురు న్యాయమూర్తులు కూడా ఒక అభిప్రాయానికి వచ్చాం దీన్ని ఏడుగురు ఉండే ధర్మాసనానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి ఇరవై ఇరవైలోనే దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్ళారు అప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకున్న పాపాన్ని లేరు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో కనుమరుగై కోల్డ్ స్టోరేజ్లో ఉంది ప్రధానమంత్రి మోదీ కోరిక మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఏడుగురితో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు చంద్రచూడ్తో పాటు బిఆర్ గవాయి విక్రమనాథ్ బేలాయం త్రివేది పంకజ్ మిత్తల్ మనోజ్ మిశ్రా సంతోష్ చంద్ర మిశ్రా హెమా హెమీలు సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళందరూ ఈ కేసుని విచారణ ప్రారంభించారు వాదనలు వినటం ప్రారంభించారు ఈ వాదనలో వాళ్ళ అభిప్రాయం చూస్తుంటే రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పు సహేతుకము కాదు ఈ ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్టీలో కూడా దళితులు గిరిజనుల్లో కూడా అనేక కులాలు ఉన్నాయి కొన్ని కులాలు విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా ముందంజలో ఉన్నారు కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగపరంగా ఎక్కడో అగాధంలో ఉన్నారు అందువల్ల బీసీ జాతులను బీసీ కులాలను ఏ విధంగా ఏబీసీడీ వర్గీకరణ చేశారో దానికి హేతుబద్ధత ఉన్నది అని వాళ్ళు వాదనలు వింటున్న సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుకున్నది అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు చేసిన వ్యాఖ్యలను బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్ళు ఈ వర్గీకరణకు న్యాయం ఉన్నది రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించి త్వరలో మేము తీర్పు విడుదల చేయబోతున్నామనే సంకేతాలు వస్తున్నాయి ఇంకోటో శుభ పరిణామం ఏంటంటే మంగళవారం ఆరు ఫిబ్రవరిని ప్రారంభించి మంగళవారం కేసు విన్నారు బుధవారం ఏడో తారీఖు విన్నారు మళ్ళీ గురువారం వరుసగా విస్తృత ధర్మాసనం ఒక అంశంపై మంగళ బుధ గురు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో వరుసగా ఈ విధంగా కేసుని వాదోపవాదాలు వినటం అనేది ఒక చారిత్రాత్మకమైన అంశంగా మాట్లాడాలి ఎందుకంటే ఒకసారి వినేస్తే మళ్ళీ నెలకో లేదా వేసవి సెలవుల తర్వాత కేసు వేస్తారు దీన్ని బట్టి చూస్తుంటే దీన్ని త్వరగా తేల్చేసి లోక్సభ ఎన్నికలకు ముందే సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు తీర్పును సమీక్షించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమవుతున్నాయంటే ఆరో తారీఖు మందకృష్ణ మాదిగా ఢిల్లీలోనే ఉన్నాడు సుప్రీంకోర్టులోనే వాదనలు విన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాదిగ సామాజిక వర్గానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయనతో పాటు మరికొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు అలాగే మాజీ ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పిడమర్తి రవి వీళ్ళందరూ కూడా మంగళవారం ఆరు ఫిబ్రవరి సుప్రీంకోర్టులో వాదనలు జరుపుతుందిగా అక్కడ ఉండటం ఢిల్లీలో ఉండటం ఏం జరుగుతుందో తెలుసుకోవటం అనేది విశేషం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నదని దామోదర్ రాజ నరసింహ ప్రకటించారు తదనుకూలంగా మాదిగలకు అనుకూలంగా వాదించటానికి వివేక్ డంకా అనే ప్రముఖ సీనియర్ న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరపున నియమించారు వాదోపవాద సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆయన రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పు సమంజసంగా లేదు సహేతుకంగా లేదు ఎస్సీ వర్గీకరణ సహేతుకమైనదే బీసీ సామాజిక వర్గాన్ని వర్గీకరణ జాబితా తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర శాసనసభలకు ఎటువంటి అధికారాలు ఉన్నాయో ఈ ఎస్సీ ఎస్టీ దళితులు గిరిజనుల విషయంలో కూడా అదేవిధంగా కేంద్ర పార్లమెంటుతో సంబంధం లేకుండా రాష్ట్ర శాసనసభలోనే ఈ వ్యవహారము తేల్చుకునేలా ఆదేశాలు ఇవ్వమని ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించడం జరిగింది విశేషం ఏంటంటే కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన కూడా వివిధ రాష్ట్రాల తరఫున వాదిస్తూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీసీలకు ఉన్న విధంగా ఏబీసీడీ వర్గీకరణ జరగటం న్యాయం ధర్మం సహేతుకమని ఆయన వాదించాడు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎవరు చూసినా కోర్టులో అందరి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్లు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో ఎస్సీ వర్గీకరణ సహేతుకమైనది న్యాయము ధర్మము దాన్ని మేము అందరం కూడా బలపరుస్తున్నాం ఈ న్యాయ ఈ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి మళ్ళీ ఇప్పుడు మా వాదనలు విన్న తరువాత పార్లమెంటులో చట్ట సవరణ లేకుండానే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఆనాడిచ్చిన తీర్పుని నేటి విస్తృత ధర్మాసనం పునఃసమీక్షించి త్వరితగతిన తీర్పు ఇవ్వవలసిందిగా అందరూ ఒకే ముక్తకంఠంతో కోరారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అక్కడ సుప్రీంకోర్టులో వాతావరణం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క పట్టుదల సామాజిక న్యాయం చెయ్యాలి రాజ్యాంగము ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకే పరిమితం కాకూడదు అందరికీ సమన్యాయం జరగాలి ఎవరికీ అన్యాయం జరగకూడదు ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళాలి అనే సంకల్పంతో అక్కడనే న్యాయమూర్తులందరూ కూడా దాదాపు ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు కొన్ని కులాలే రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల యొక్క ఫలాలను పొందుతూ వాళ్లే పురోగతి చెందుతూ ఇక కొన్ని కులాలు ఎక్కడ వేసిన గొంగళి అనే విధంగా ఉన్నాయనే విషయాన్ని గమనించి త్వరితగతిన తీర్పు అంటే ఫిబ్రవరి నెలాఖరు లోపల లేదు మార్చిలో ఈ లోక్సభ ఎన్నికలు జరగకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ లోక్సభ ఎన్నికలు జరగక ముందే ఈ తీర్పు వచ్చిన ఆశ్చర్యము లేదు తీర్పు వచ్చిన తర్వాత ఇంకా పార్లమెంట్తో సంబంధం లేదు అన్ని రాష్ట్రాలు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి కోరిన విధంగా ఏబిసిడి వర్గీకరణ చేయొచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని గమనించి మాదిగలకు న్యాయం చేయడానికి ఏబిసిడి వర్గీకరణ చేసిన మహనీయుడని ఈనాడు కొంతమంది మాదిగ సోదరులు విద్యా ఉపాధిలో అవకాశం పొందిన వాళ్ళు ఉద్యోగాన్ని అలాగే సీట్లు రిజర్వేషన్ ద్వారా పొందినవారు చంద్రబాబు నాయుడు యొక్క ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఆనాడే గుర్తించి ఏబీసీడీ వర్గీకరణ ఎస్సీలకు చేసిన మహనీయుడని కొనియాడుతున్నారు దేశంలో ఈ ఎస్సీ దళితుల వర్గీకరణ అనే అంశాన్ని మొట్టమొదటిగా చేపట్టింది చంద్రబాబు నాయుడు న్యాయపరమైన చిక్కుల వల్ల రెండు వేల నాలుగు తర్వాత రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో ఉండే యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణం వల్ల ఈనాటి వరకు ఇరవై ఏళ్ళు గడుస్తున్న మాదిగలకు మరికొన్ని కులాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతూ ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల ఉన్న కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు సాధ్యపడదు అది కేవలం నూతన ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పు వచ్చిన మరునాడే ఈ శాసనసభ ప్రత్యేకంగా సమావేశపరిచి దీని కొరకే చర్చించి ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం ఉన్నది ఆ విధంగా శుభవార్త ఏంటంటే మోదీ ఈ విద్యా సంవత్సరంలోనే ఈ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ జరగటం ద్వారా విద్యార్థులకు అడ్మిషన్లు దొరకాలి ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ అడ్మిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ ఆధారంగా జరగాలనే సంకల్పంతో ప్రధానమంత్రి మోదీ ఉన్నారు భారతదేశంలో ఉండే అణిచివేతకు గురైన ఆర్థికంగా వెనుకబడిన దళితులు గిరిజనులందరూ కూడా ఆ రోజే వాళ్ళకి నిజమైన దీపావళి పండగ మరి ఏ విధంగా రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు అందరూ కూడా దీపాలు వెలిగించి దీపావళిలా రాముని యొక్క ఆలయ ప్రవేశాన్ని ఘనంగా మనం కీర్తించాము అదేవిధంగా త్వరలో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఎప్పుడో ఇరవై ఏళ్ళుగా మరుగున పడి ఉన్న అంశాన్ని న్యాయం చేస్తూ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ ఆ కులాల్లో ఎవరిని పొందుపరచాలనే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకే దఖలు పరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు మాదిగలు బోయ వాల్మీకి సామాజిక వర్గాలు వారు కూడా దాంట్లో ఉన్న విద్యాధికులు మేధావులు న్యాయవాదులు ఎప్పుడా ఎప్పుడా తీర్పు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తప్పకుండా సామాజిక న్యాయం కొరకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడు వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలే ఎలా తీర్పు రాబోతుందనే దాన్ని ప్రతిబింబించే విధంగా వాళ్ళకి విస్తృత ధర్మాసనానికి హక్కు ఉంది రామ జన్మభూమి విషయంలో ఐదు వందల సంవత్సరాల పాటు బాలరాముడు ఒక టెంట్లో ఉన్నాడు టెంట్లో ఉన్న బాలరాముణ్ణి ప్రధానమంత్రి మోదీ ఒక ఆలయం నిర్మాణం చేసి ఒక గౌరవప్రదమైన గృహము నిర్ నిర్మించి రామాలయంలో ఏ విధంగా ప్రవేశపెట్టాడో గత ఇరవై సంవత్సరాలుగా మదన పడుతున్న మాదిగ సామాజిక వర్గానికి ఒక ఆనందకరమైన విషయం దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగి మోదీ కోరుకున్న విధంగా మూడు వందల డెబ్భై సీట్లు బీజేపీకి ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీకి కనీసం ఐదు సీట్లు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు సీట్లలో ఇరవై రెండు సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో మంగళవారము బుధవారము గురువారము వరుసగా ఈరోజు ఈ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనం వాయిదాలు వేయకుండా ప్రతిరోజు వాదోపవాదాలు వినటం అనేది శుభకర పరిణామంగా అందరూ భావిస్తున్నారు